మరొక లెటర్ చూద్దామండి రవికిరణ్ గారు జగిత్యాల నుంచి రాస్తున్నారు ప్రయాణంలో ఉన్నప్పుడు సంధ్యావంతనాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలియచేస్తారో అని అడుగుతున్నారు సంధ్యావందనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మన శరీరము మనస్సు ఎప్పుడూ కూడాను సన్మార్గం వైపు పయనిపచేసేటు చేయు తల్లి అని చెప్పేసి ధ్యానించడమే సంధ్యావందనలు దాగిన పరమార్థ గాయత్రీ మంత్రం యొక్క ప్రభావం ఏదో ప్రేరణ చేయుచున్నయది మాయీ వృత్తులన్ నిత్యమున్ గాదే అయ్యది బ్రహ్మతేజమగుచున్ గాయత్రి రూపంబుగా బోధానంద సుఖస్వరూపమున దా బోధించు అద్వైతమున్ దాదాత్యంబున దానునీ వనుచు సంధ్యాదేవి అయి శంకరీ అన్న అందుచేత గాయత్రీ మంత్రం ప్రయాణం చేస్తున్నప్పుడు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మానసిక జపం చేయాలి మానసిక జపం చేసి మానసికంగానే సంధ్యావందనం చేసినట్టుగా భావించాలి మీరు కాశీకి వెళ్తున్నారు ట్రైన్ ఎక్కారు సంధ్యావందన సమయం అయింది ఏం చేయాలి ట్రైన్ ఆగదు కదా గొలుసుబట్టి లాగితే వాళ్ళు పెనాల్టీ వేస్తారు అందుచేత మీరే చక్కగా కూర్చొని అక్కడే సీటు మీద మానసిక జపం చేసుకొని సంధ్యావందనం చేసినట్టుగా భావన చేసుకోండి ఎక్కడ లేడు గనక శివయ్య ప్రతి చోట ఉన్నాడు కదా మనం ఒక్కసారి ఆలోచించండి అయ్యా నేను అభిషేకం చేసుకునే వేళ అయిపోయింది ప్రయాణంలో ఉన్నానన్నాడు అయితే ఏమైంది నీ శరీరమే శివుడు కదా అభిషేకం చేసుకోమన్నావు మనస్సు ముఖ్యము నీవు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ కాబట్టి ఈ విధి విధానం మనసుతో ముడివడి ఉన్నది కాబట్టి మనస్సాక్షిగా దైవ సంకల్పంతో కనుక మనం ఏది చేసినా సంకల్ప సిద్ధి నెరవేరుతుంది దురదృష్టంతో